హలో ఫ్రెండ్స్ నా పేరు షరీఫ్ ఖాన్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను చాలా రోజుల తర్వాత వీడియో చేసిన వీడియోని వెంటనే చూసి కామెంట్ రూపంలో స్పందించారు సో మీ కోపానికైనా మీ అభిమానానికైనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే మెటా మాస్క్ ట్రస్ట్ వాలెట్ ఇలాంటి థర్డ్ పార్టీ వాలెట్స్లో యూపీఐ యూజ్ చేసి మనం క్రిప్టోని కొనడం మంచిదా లేకుంటే ఎక్స్చేంజెస్లో పీటీపీ ద్వారా క్రిప్టోని కొనడం మంచిదా సో వీడియోలో అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు అంతాయి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ని మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి సో మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఒకటి బెనాన్స్ అకౌంట్ సో బినాన్స్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేశాను అన్నది మీకు తర్వాత తెలుస్తుంది అండ్ ఇక్కడ మేటామాస్క్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాను మీటామాస్క్ అయినా ట్రస్ట్ వాలెట్ అయినా సో అక్కడ ప్రైజెస్ అనేవి ఒకేలాగా ఉంటాయి సో ఎగ్జాంపుల్ కోసం మేటామాస్ చూపిస్తున్నాను మీరు సేమ్ టు సేమ్ కంపేర్ చేసుకోండి ఈ ట్రస్ట్ వాలెట్కి సో ఇక్కడ ఒక క్యాల్కులేటర్ కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే వీటి యొక్క వ్యత్యాసాన్ని మీకు క్యాల్కులేట్ చేసి చూపించడానికి క్యాల్కులేటర్ కూడా యూజ్ చేస్తున్నాను సో ప్రస్తుతానికి మనం మెటామాస్క్ ఓపెన్ చేశాం కదా మెటామాస్క్ లో ఇక్కడ బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకుంటే ఎథీరియం నెట్వర్క్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి ఇక్కడ బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ సెలెక్ట్ చేశాను ఇందులో సింపుల్గా బై అని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఇక్కడ రెండు రకాల పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్నమాట పే ఒకటి ఉంది అలాగే ట్రాన్సాక్ ఒకటి ఉంది సో మూన్ పే మనం క్లిక్ చేస్తే ఐఎన్ఆర్ అనేది చూపించలేదు నేను ముందు చూపి చూశాను సో మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు మీరు కావాలని చెక్ చేసుకోండి ఐఎన్ఆర్ చూపించట్లేదు సో ఇక్కడైతే ఈ ట్రాన్సాక్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను సో ఇది నాకు పలకడం రాకపోతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలుగుతారు సో నాకు వచ్చింది నేను చదువుతున్నాను ఇక్కడ సో ప్రస్తుతం దీంట్లో అయితే యూపీఐ పేమెంట్ మెథడ్ ఉంది ఐఎంపిఎస్ ఉంది మోబిక్విక్ వాలెట్ కూడా మనం పేమెంట్ చేసి కూడా ఈ క్రిప్టోని కొనొచ్చు కానీ ఇక్కడ కొనడం మంచిదా కాదా అనేది తెలుసుకోబోతున్నాం సో ప్రస్తుతానికి ఇక్కడ మినిమం ఎంత అమౌంట్తో కొనగలుగుతాం ఫస్ట్ ఇది కదా మనం తెలుసుకోవాలి సో ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఆటోమేటిక్గా ఎంటర్ కాకూడదు నేను ఎంటర్ చేయలేదు సో దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తా ప్రయత్నిస్తాను సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంటర్ చేస్తే ఇక్కడ మినిమమ్ బై అమౌంట్ షోల్ బి మోర్ దెన్ అవర్ ఈక్వల్ టు సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్ సో ఆయన అది చూపిస్తున్నాను పదిహేడు వందల ముప్పై ఏడు రూపాయలు మినిమం మీరు ఎంటర్ చేయాలి అంతకు ఎంతైనా కొనండి క్రిప్టోని సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రోమ్ ఫిగర్గా ఉంటుంది కాబట్టి టూ థౌసండ్ రూపీస్ నేను ఎంటర్ చేస్తాను సో టూ థౌసండ్ రూపీస్ వల్లి నో అబ్జెక్షన్ ఇక్కడ రెండు వందల ముప్పై రూపాయల నలభై మూడు పైసలు టోటల్ ఫీజ్ అయితే మనకు చూపిస్తోంది రెండు వేల రూపాయలు మనం పేమెంట్ చేసి క్రిప్టోని కొనాలి అంటే మెటామాస్క్ వాలెట్లో రెండు వందల ముప్పై రూపాయల నలభై మూడు పైసలు మనం ఫీజ్ అయితే చెల్లించాలని చూపిస్తుంది సో ఓవరాల్గా రెండు వేల రూపాయలు నేను పేమెంట్ చేస్తే నాకు బిఎన్బి ఎంత వస్తుంది ఇక్కడ యువర్ రిసీవ్ ఎస్టిమేట్ జీరో పాయింట్ జీరో సిక్స్ డబల్ నైన్ బిఎన్బి మనకు రిసీవ్ అవుతుందని చూపిస్తుంది సో ఈ బిఎన్బిని ఈ బినాన్స్ లో పీటిపీ ద్వారా కొనాలంటే మనం ఎంత కాస్ట్ పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే బైనాన్స్ అకౌంట్ చూపిస్తున్నాను సో చాలా ఉన్నాయి పీటీపీ చేయగలిగే ఎక్స్చేంజెస్ అనమాట సో బైనాన్స్లో ఇక్కడ ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది బిఎన్బి రెండు వందల తొంభై రెండు డాలర్ల ఇరవై సెన్స్ నడుస్తుంది సో ఒక టెన్ సెన్స్ అటు ఇటు నడుస్తుంటుంది దాంట్లో కామన్గా ప్రాబ్లం ఏం లేదు టెన్ సెన్స్ అంటే ఎనిమిది రూపాయలు పది రూపాయల మధ్యలో మనం నడుస్తుంది ఇబ్బంది ఏం లేదు భయపడాల్సి లేదు సో ఇక్కడ బై అని క్లిక్ చేస్తున్నాను సింపుల్గా బై అని క్లిక్ చేశాను ఇక్కడ ఎంత బీఎన్బి నేను ఎంటర్ చేయాలి జీరో పాయింట్ జీరో సిక్స్ డబల్ నైన్ సో డబల్ నైన్ ఎంటర్ అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ రౌండ్ ఫిగర్గా దీన్ని సెవెన్ చేస్తాం జీరో పాయింట్ జీరో సెవెన్ అంటే ఇక్కడ నాకు రెండు వేల రూపాయలు పేమెంట్ చేస్తే ఎస్టిమేట్ అమౌంట్ ఎంతైతే వస్తుందో జీరో పాయింట్ జీరో సిక్స్ డబల్ నైన్ బిఎన్బి దానికంటే ఎక్కువ అమౌంట్ అంటే వన్ పాయింట్ ఎక్కువ ఎంటర్ చేస్తాను ఇక్కడ నేను ఓకేనా సో జీరో పాయింట్ జీరో సెవెన్ ఎంటర్ చేస్తే నేను ఎంత పే చేయాలి ఇక్కడ ట్వంటీ పాయింట్ ఫార్టీ ఫోర్ సెన్స్ ఇరవై డాలర్ల నలభై నాలుగు సెన్స్ నేను ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీని విలువ అంటే ఇరవై డాలర్ల నలభై నాలుగు సెన్స్ విలువ ఐదున్నరలో ఎంత అవుతుంది అన్నది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఒకసారి సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను ఇందులో ఇరవై పాయింట్ నలభై నాలుగు సెన్స్ సో ఇంటూ టు యావరేజ్ ప్రైస్ ఎయిటీ సెవెన్ అనుకుందాం బైనాన్స్లో ఎయిటీ సెవెన్ రూపీస్ ఈ విజిటి కాస్ట్ ఉంటుంది సో ఇక్కడ విజి కోల్ టు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఇరవై ఎనిమిది పైసలు పడుతుంది సో మనము బెనాన్స్ ఎక్స్చేంజ్లో కానివ్వండి అదర్ ఎక్స్చేంజ్లో కానివ్వండి ఈవెచ్డిటి పీ ద్వారా కొనుక్కొని ఆ యూజ్జిటితో ఈ బిఎన్బి అంటే జీరో పాయింట్ జీరో సిక్స్ డబల్ నైన్ బిఎన్బి మనం ఇక్కడ ట్రేడింగ్లో పర్చేస్ చేయాలన్నా కూడా దాని విలువ పదిహేడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలతో ఉంటుంది అదే మనం ఇక్కడ ఎంత పే చేస్తున్నాము జీరో పాయింట్ జీరో సిక్స్ డబల్ నైన్ బిఎన్బికి రెండు వేల రూపాయలు పే చేస్తున్నాం ఇక్కడ ఫీజు రెండు వందల ముప్పై రూపాయలు పోతుంది సో ఇక్కడ కరెక్ట్ కరెక్ట్గా కంపేర్ అవుతుందా సో ఈ ఫీజు మనం ఎందుకు పే చేయాలి అన్న క్వశ్చన్ వస్తే అది మీరే ఆలోచించుకోండి ఇంకా పే చేయాలా వద్దన్నది ఓకేనా ఇక్కడ రెండు వందల ముప్పై రూపాయలు మనం వేస్ట్ చేస్తున్నాం ప్రజెంట్ మన లెక్క ప్రకారంగా సో ఇక్కడ సేమ్ అంతా అమౌంట్ కరెక్ట్గా చూపిస్తున్నారు వీళ్ళు కానీ రెండు వందల ముప్పై రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు ఈ రెండు వేల రూపాయలకి ఇది మీకు ఇష్టం ఉంటే మీరు క్రిప్టోని థర్డ్ పార్టీ వాలెట్స్లో కొనొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ థౌజండ్ రూపీస్తో చూపించాను ఇదే కాస్ట్ నేనేం చేస్తానంటే ట్వంటీ థౌజండ్ చేస్తాను సో ట్వంటీ థౌసండ్ చేస్తే సో ఇక్కడ టూ థౌసండ్ కి టూ హండ్రెడ్ థర్టీ చూపించింది కదా ట్వంటీ థౌసండ్ కి అక్కడ మనకు రెండు వేల మూడు వందలు చూపించాలి కదా సో చూపించదు ఎందుకంటే ఎక్కువ అమౌంట్ కొనేటప్పుడు ఇక్కడ తక్కువ ఫీజు తీసుకుంటున్నారు ఇక్కడ నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫీజు పోతుంది సో ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ట్వంటీ థౌసండ్ రూపీస్ కి బిఎన్బి కొంటున్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు చెల్లిస్తున్నాం ఇలా కొన్నా కూడా మనకేమైనా నష్టం లేకుండా ఉంటుందా దీన్ని కూడా మనం కంపేర్ చేసి చూద్దాం ఒకసారి బినాన్స్ ఎక్సేందులో సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు ట్వంటీ థౌసండ్ రూపీస్ పే చేస్తే జీరో పాయింట్ డబల్ సెవెన్ బిఎన్బి మనకు వస్తుంది సో ఇక్కడ జీరో పాయింట్ డబల్ సెవెన్ ఎంటర్ చేస్తాను జీరో పాయింట్ డబల్ సెవెన్ బిఎన్బి ఎంటర్ చేస్తే దాని కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు డాలర్ల ఇరవై నాలుగు సెన్స్ మనం పే చేయాల్సి ఉంటుంది సో మనం ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ ఈ కాలిక్యులేటర్లో క్లియర్గా అదే అమౌంట్ ఎంటర్ చేద్దాం రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఎయిటీ ఫోర్ ఇంటూ ఎయిటీ సెవెన్ రూపీస్ యావరేజ్ ఈవెచ్డిటీ ప్రైస్ ఇన్ నౌ బైనాన్స్ ఎక్స్చేంజ్ సో ఈక్వల్ టు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ వన్ రూపీస్ సో కరెక్ట్గా చూపిస్తున్నారు కదా వీళ్ళు కూడా పంతొమ్మిది వేల ఐదు వందల అరవై ఒక్క రూపాయి ఇక్కడ దీని విలువ సో ఇక్కడ కూడా వీళ్ళంతే ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు కదా సో సరిపోయింది ట్వంటీ థౌజండ్ రూపీస్కి జీరో పాయింట్ డబల్ సెవెన్ బిఎన్ వస్తుంది కానీ ఈ ఫీజ్ అనేది మనం ఎక్స్చేంజెస్ లో పీటిపీ ద్వారా క్రిప్టోని కొనేటప్పుడు ఉండదు సో ఎక్సైంజెస్ లో పీటీపీ ద్వారా క్రిప్టాని కొనుక్కొని అంటే ఈఎస్డిటీని కానివ్వండి డైరెక్ట్గా బిఎన్బి కూడా కొనవచ్చు ఈఎస్జీటీ కొని మళ్ళీ బీఎన్బి కొనాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా బీఎన్బి కూడా కొనుక్కోవచ్చు బీటీసీ కూడా కొనుక్కోవచ్చు పీటీపీ ద్వారా సో మీకు అది కాలకులేట్ చేయడం కష్టంగా ఉంటే ఒకవేళ ఈఎస్డిటీ కొనుక్కోవచ్చు కదా రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఎనభై నాలుగు సెన్స్ ఈఎస్డిటీ కొనుక్కొని ఇదే అమౌంట్ బీఎన్బి ఇక్కడ కొనుక్కుంటే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మిగిలిపోతుంది కదా మనకు సో ఇదనమాట ఇది ట్రస్ట్ వాలెట్ లో కూడా సేమ్ టు సేమ్ ఇవే ప్రైజెస్ రన్ అవుతాయి అని ఇష్టం ఉంటే ఒకవేళ ఆ ఫీజ్ చెల్లించి మనం పర్చేస్ చేసుకోవచ్చు లేదు ఇష్టం లేదనుకోండి మనం ఏదైనా ఎక్స్చేంజ్ లో పీటుపీ ద్వారా క్రిప్టోని కొనుక్కోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను చూపించాలనుకున్నది మీకు సో మనం ఎక్కడ నష్టపోతున్నాము అన్నది మీకు తెలియాలని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు ఇంకా కొంతమంది క్వశ్చన్ చేస్తారేమో వీడియో చూసేసి మనం ఒకవేళ లో ఎథీరియం నెట్వర్క్లోకి వెళ్ళి ఎథీరియం పర్చేస్ చేయడం ద్వారా ఒకవేళ బెస్ట్ ఏమో అనుకుంటారేమో సో అలా చేయడం ద్వారా కూడా ప్రజెంట్గా మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే దాని గురించి కూడా చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎథీరియం నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటాం అనుకోండి ఎథీరియం ఇక్కడ కొనుక్కున్నా కూడా సేమ్ ఫీజెస్ మీకు కట్ అవుతాయి అదే మనం ఎథీరియంని ఎక్స్చేంజెస్లో కొనుక్కొని మెటామాస్క్లో కానీ ట్రస్ట్ వాలెట్లో కానీ ఏఆర్సి ట్వంటీ అంటే ఈఆర్సీ ట్వంటీ ఎథీరియం నెట్వర్క్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కూడా ప్రజెంట్ గ్యాస్ ఫీజు వచ్చి టూ డాలర్స్ పడుతుంది సో ప్రజెంట్ ఉన్న ఎథీరియం ట్రాన్సాక్షన్ ఫీజ్ ని గ్యాస్ ఫీజు అంటారు సో ఆ గ్యాస్ ఫీజ్ కూడా టూ డాలర్స్ ఏ పడుతుంది టూ డాలర్స్ వాల్యూ ఎంత మనం మాక్సిమం కౌంట్ చేసుకున్నా కూడా వన్ నైంటీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ బిలో ఓకేనా సో వన్ నైంటీ రూపీస్ మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజ్ గ్యాస్ ఫీజ్ చెల్లించడం మంచిదా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేకుంటే టూ హండ్రెడ్ రూపీస్ మనం ఫీజు చెల్లించుకోవడం మంచిదా చిన్న చిన్న అమౌంట్స్ ఎవరైతే కొనాలనుకుంటారో అయితే ఒకవేళ ఏదైనా గ్యాస్ ఫీజ్ కావాలి చిన్న అమౌంట్ సో ఆ చిన్న అమౌంట్ కోసం మనం ఎక్సైంజెస్లో కొనుక్కొని దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎందుకు అంత ఫీజు చెల్లించడం ఎందుకు అనుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ కంపేర్ చేసుకున్న తర్వాతే మనం ఇక్కడ కొనడం బెస్టా అక్కడ కొనడం బెస్టా క్యాల్కులేట్ చేసుకున్న తర్వాతే మీరు ట్రస్ట్ లో అయినా లో అయినా ఆ గ్యాస్ ఫీజు కోసం యూజ్ చేసి ఆ క్రిప్టోని మాత్రం కొనగలుగుతారు అంతేగాని క్రిప్టోని కొనేసి హోల్డ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కొనేసి హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్స్చేంజెస్ లో పీ ద్వారా కొనుక్కున్న తర్వాత ట్రాన్సాక్షన్ చేసుకోండి అది మెటామాస్క్ లోకైనా ట్రస్ట్ వాలెట్ లోకైనా హోల్డ్ చేయడానికి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనుకున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయడానికి షేర్ చేయడానికి ప్రయత్నించండి